హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కేక్ అనేది ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ఒక బౌల్ తీసుకుని హాఫ్ కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. షుగర్ ప్లేస్లో మీరు షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ కప్పు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఎగ్ అనేది యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక ఎగ్తో చేసి చూపిస్తున్నానండి. మీరు 2-3 వరకు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుని షుగర్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ కస్టర్డ్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. అందులో కొంచెం పాలు అనేది యాడ్ చేశాను. వేడివేడి పాలు అనేది యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది వెనిలా ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు, లేదా బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు అండి. మీకు నచ్చిన ఫ్లేవర్ అనేది తీసుకుని మిక్స్ చేసుకోండి. అది వేడి పాలలో యాడ్ చేసుకుని ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక జల్లెడు తీసుకుని అందులో 1 కప్ మైదా అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఈ పిండి అంతా ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత దీనికి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. మీ దగ్గర సిలికాన్ స్పాచ్యులా అనేది లేకపోతే విస్కర్ ఉంటే విస్కర్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇది కొంచెం గట్టిగా ఉంది, అందుకని వాటర్ అనేది యాడ్ చేశాను. మీరు వాటర్ ప్లేస్లో మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బౌల్లో ఆల్రెడీ బటర్ పేపర్ అనేది యాడ్ చేసి పెట్టానండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ అనేది అప్లై చేసి కొంచెం మైదా పిండితో డస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అంతా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. దీన్ని ఓవెన్లో నేను 170 డిగ్రీస్లో 35 మినిట్స్ పాటు పెట్టానండి. ఓవెన్ లేకపోతే కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఒకసారి ఈ విధంగా నైఫ్ పెట్టి చూస్తే నైఫ్కి కేక్ అనేది అంటుకోకపోతే కేక్ అనేది చక్కగా బేక్ అయినట్టండి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్తో ఎడ్జెస్ అనేది తీసుకుని పైన ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చూసారు కదా, ఈజీగా ఊడొచ్చేస్తుంది. దీని పైన బటర్ పేపర్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది కదండి, కేక్ అనేది చాలా స్పాంజ్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి. మీరు కేక్ అనేది క్రీమ్ అప్లై చేయకుండా ఇలాగే కట్ చేయాలనుకుంటే కేక్ బ్యాటర్ అనేది బౌల్లో యాడ్ చేసిన తర్వాత పైన డ్యూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకుంటే చక్కగా కేక్ అనేది కనిపిస్తుందండి. ఒకసారి విధంగా కట్ చేసి చూపిస్తున్నాను. అంటే నేను సింపుల్గా డెకరేట్ చేశానండి, అందుకే ఇంకా డెకరేషన్ అనేది మీకు చూపించలేదు. డెకరేషన్ అనేది ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కావాలంటే ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.